పెద్దల కంటే కూడా పిల్లల్లో సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తక్కువ. నేను ముందు చెప్పినట్టుగా దాదాపు 80-90% పిల్లలు హాస్పిటల్లో అడ్మిషన్ కూడా అవసరం ఉండదు. 10% పిల్లల్లో మాత్రమే హాస్పిటలైజేషన్ అవసరం ఉంటుంది. వాళ్ళల్లో ఒక 5-10% మాత్రమే సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చి ఐసీయూలో ఉండే అవకాశం ఉంటుంది. కానీ పిల్లల్లో కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ ఎంఐఎస్సి అంటాము, అటువంటి లక్షణాలు వస్తే కనుక హాస్పిటలైజేషన్ లేదా ఐసీయూ అడ్మిషన్ అవసరం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.